కుటుంబ కథా చిత్రం 15th of December రిలీజ్ అవుతుంది. ఇంకొక 2 డేస్లో దిస్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. గరుడ వేగ మూవీని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి అంత పెద్ద హిట్ చేసినటువంటి మల్కాపురం శివగారి చేతుల మీదుగా కుటుంబ కథా చిత్రం రిలీజ్ అవ్వటం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తున్నారు ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చేయటం జరుగుతుంది. దట్స్ బికాజ్ మాకు సినిమా పైన శివకుమార్ గారి సినిమా చూసి ఆయనకు మా సినిమా పైన వచ్చిన కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదండి. సో వన్స్ ఈస్ టేకెన్ అప్ ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకి. ఇట్స్ ఆల్ ఓవర్ ద సిటీ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి చాలా మీడియా ఇంటరాక్షన్స్తో చెప్పాను, బట్ వన్స్ అగైన్ బిఫోర్ ద రిలీజ్ నేను ఐ వాంటెడ్ టు టెల్ ది ఆడియన్స్ దట్ ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అండి. థ్రిల్లర్ జానర్స్ అనేది తెలుగు ఆడియన్స్ ఎప్పుడు దేవ్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్. అంటే కొత్త సినిమాల్లో అప్కమింగ్ స్టార్స్తో కానీ ఆర్ కొత్త డైరెక్టర్స్ కొత్త టీమ్స్ ఎప్పుడు థ్రిల్లర్ చేసినా సరే సక్సెస్ చేసి వాళ్ళకంటూ ఒక ఇమేజ్ని ఒక బ్రాండ్ని ఇచ్చారు. అట్ అలాగే మాది కూడా ఒక థ్రిల్లర్ జానర్లో వస్తుంది. ఐఎమ్ ష్యూర్ యుల్ ఆల్ లైక్ ఇట్ అండ్ థ్రిల్లర్ జానర్స్ని ఇష్టపడే వాళ్ళకి దిస్ విల్ బి అ ఫీస్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ మేము ఒక థ్రిల్లర్ చేసి అంటే ఒక కథని ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ఫస్ట్ నుంచి యూజువల్లీ ఎలా చేస్తారంటే ఫస్ట్ నుంచి ఒక కథ చెప్పుకుంటూ వెళ్ళి క్లైమాక్స్ ఏం చేయాలో కొంచెం అటు ఇటుగా సంకోచించి ఒక ఎక్స్టర్నల్ పవర్ పెట్టడం లేదంటే ఒక యునో థర్డ్ ఫ్యాక్టర్ ఒక హారర్ లాగానో ఏదో ఇలా ఒకటి చేస్తారు. బట్ కుటుంబ కథ చిత్రం మేము అలా చేయలేదు. వి రియల్లీ స్టే ట్రూ టు అవర్ జానర్ థ్రిల్లర్ అని ఏదైతే దీనికి ఒక పేరు ఉందో ఆ థ్రిల్లర్ అనే ఎలిమెంట్కి అలాగే ఉన్నాం. ఎటువంటి కొత్త క్యారెక్టర్స్ని తెచ్చి ఇప్పుడు పబ్లిసిటీలో కానీ థియేటర్కల్ ట్రైలర్లో కానీ మీకు ఎవరు కనిపిస్తున్నారో వాళ్లే ఉంటాం సినిమాలో. మా మధ్యలో జరిగి జరుగుతుంది కదా తప్ప క్లైమాక్స్కి వచ్చి చీటింగ్ చేయడం ఇలాంటివి జరగదు. సో థ్రిల్ని ఫీల్ అవ్వాలి, అదొక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే ఆడియన్స్ అందరికీ దిస్ విల్ బి ఎ విజువల్ అండ్ అన్ ఆడియో ఫీస్ట్. మా థియేటర్కల్ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు వరకు నేను హీరో కమల్ విలన్ అనుకున్నారు. థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎవరు హీరో ఎవరు విలన్ అని అడుగుతున్నారు. సో అదే మా కాన్సెప్ట్, హీరో ఎవరు విలన్ ఎవరు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు వాసు గారు. మా కథ ఎలా అయితే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా యూజువల్లీ కథ చెప్పిన దానికంటే బాగా చేసే డైరెక్టర్లు ఉంటారు. కథ చెప్పింది నరేషన్లో వచ్చినంత బాగా ఉండకపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ దిస్ కేస్ కుటుంబ కథా చిత్రం సినిమాకి కథ ఎలా చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కూడా చూస్తే ఆయన కథ చెప్పేటప్పుడు ఈ క్యారెక్టర్గా రియాక్ట్ అవుతుంది, ఈ క్యారెక్టర్గా రియాక్ట్ అవుతుంది అని పర్ఫార్మెన్స్ ఎలా చూపించారో అలాగే మాతో చేయించుకున్నారు. అండ్ వీఆర్ వెరీ 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 హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఉంది యాజ్ యాక్టర్స్గా నాకు కానీ కమల్ కానీ వాళ్ళ ఒక కొత్త అటెంప్ట్ని మేము ముందుకొచ్చి చేయటం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఉందండి. అండ్ ఇది కూడా ఐ బీన్ టెల్లింగ్ పీపుల్ దట్ అన్ని సినిమాలని ఎలా చేస్తాం అలా చేయలేదండి. కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ చేస్తాం, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తామని చెప్పాను. ఈ సినిమా జెన్యున్గా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే మాకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన రాని సాటిస్ఫాక్షన్, తక్కువ డబ్బులు చేసినా కూడా ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ దిస్ ఫిల్మ్ గేవ్ ఫర్ యాక్టర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది. సేమ్ మేము ఎలా ఫీల్ అయ్యామో మా టెక్నీషియన్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారు, సునీల్ కశ్యప్ గారు అండ్ ప్రవీణ్ పూడి గారు. సో అవుట్పుట్ చాలా చాలా బాగుంది. ఈ 15th ఫ్రైడే డిసెంబర్ 15th మీ దగ్గర ఉన్న థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వచ్చి ఓపెన్ మైండ్తో కుటుంబ కథా చిత్రాన్ని ఒక పర్సెప్షన్స్ ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో కాకుండా ఒక ఓపెన్ మైండ్తో ఒక కొత్త అటెంప్ట్ చేశారు. మేమందరం ఎగ్జైట్ అయ్యాం, మీరు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను, బట్ ఓపెన్ మైండ్తో చూసి ఒక కొత్త అటెంప్ట్ అరే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే వీళ్ళు ట్రై చేశారు కదా అని ఒక ఓపెన్ మైండ్తో చేస్తే మీ 100 రూపాయలకి వసూలు డెఫినెట్గా అవుతుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ ద 15th of August అండ్ సారీ ఆన్ ద 15th of December అండ్ ఎంకరేజ్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను నందు శ్రీముఖి ముగ్గురు మెయిన్ పాత్రధారులుగా ఈ సినిమా కుటుంబ కథా చిత్రం అని జరుగుతుంది. మాతో పాటు ఐ థింక్ 12 సినిమాలు వరకు రిలీజ్ అవుతున్నాయండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే ఇయర్ ఎండ్ అవుతుంది, అందరూ కుటుంబ సమేతంగా అందరికీ ఈ సంవత్సరం ఎలా అందరికీ బాగుందని కోరుకుంటూ అందరికీ నెక్స్ట్ ఇయర్ కూడా బాగుందని కోరుకుంటూ కుటుంబ కథా చిత్రం ఈ సినిమా మాకు ఫస్ట్ వాసు గారు చెప్పినప్పుడు నాకు స్క్రీన్ ప్లే ఈ డిఫరెంట్గా ఉంటుంది కథ థ్రిల్లరు ఇవన్నిటితో పాటు మెయిన్గా నచ్చిన అంశం ఏంటంటే కుటుంబం గురించి. అంటే ఇవాళ మనందరం
అందరూ జాబ్లో అందరూ బిజీ అయిపోయి పొద్దున సాయంత్రం రాత్రి బాగా కష్టపడి పనులు చేసి సాలరీస్ తీసుకొని మనం ఏం చేయాలో తెలియక పిల్లల్ని చదువు చెప్పాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి, ఇలా టైం లేని టైంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే మనకు అమ్మా నాన్నలతో దూరంగా ఉంటుంది, ఇవాళ ఉంటున్న ఏదైతే సొసైటీ ఉందో ఆ సొసైటీ నుంచి మనము ఇవాళ యూనో మొత్తం ఇంటికి ఎవరున్నారా చూసుకోవడానికి ఇద్దరే కదా అంటే ఒక చిన్న కింద ఒక వాచ్మెన్ ఉంటాడు, అది వాచ్మెన్ రోల్ ఈ సినిమాలో. అంటే ఒక వాచ్మెన్ ఇవాళ ఒక కుటుంబం మొత్తాన్ని చూసుకొని వాళ్ళ సేఫ్టీని చూసుకొని ఒక వాచ్మెన్ పెట్టుకొని వీళ్ళు ఉంటున్నారు. అలాంటి ఒక అపార్ట్మెంట్స్లో ఇవాళ మనం జీవితాలు చూస్తున్నాం, పచ్చిపూర్లు కానీ మనం అన్ని కొండలు కానీ అన్ని చోట్ల కొండపూర్లు ప్రతి చోట అందరికీ వాళ్ళకి రెస్పాన్స్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీకు అందరికీ. అంటే ఇవాళ ఈవెన్ టౌన్స్లో కూడా, అంటే ఇప్పుడు విజయవాడ వెళ్ళినా మీరు ప్రతి చోట వెళ్ళినా, సో ఇలాంటి ఒక కుటుంబంలో ఏదైనా ఒక చిన్న అనుకోని సంఘటన జరిగితే ప్రతి మనిషికి రెండు కోణాలు ఉంటాయి. అంటే ఇలాంటి డీపర్ థాట్స్ తోటి ఒక మనిషి బయట కనిపించేది ఒకటి, లోపల నుంచి ఇంకొక మనసుతో ఉంటుంది. ఇలాంటివన్నీ అంటే తోడుతూ ఇలాంటి ఒక కాన్సెప్ట్ తోటి వాసు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చాడు మన ముందుకి. ఆ కథని కుటుంబ ఈ వాల్యూ సిస్టమ్, అంటే అమ్మా నాన్నకి దూరంగా ఉంటున్నాం మనం, ఇవరా ఇవాళ మమ్మీ డాడీకి ఏమైనా అయిందంటే వాళ్ళకి చూసుకోవాలంటే ఫోన్లో కూడా కలవకుండా ఈ మధ్య అంటే అంత బిజీగా ఉంటాం. అలాంటి టైమ్స్లో ఎలాగైతే ఇవన్నీ వాల్యూస్ చెప్పాలంటే అందరూ కాసేపు బోర్ కొడుతుంది, అంటే ఈ డ్రామా ఫ్యామిలీ డ్రామా ఏంటన్నమాట. బట్ కుటుంబ కథా చిత్రాన్ని ఇలాంటి సబ్జెక్ట్ని ఒక థ్రిల్లర్ రూపంలో ఒక కథలా ఒక మల్లెపూసలాగా అల్లి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేలాగా అల్లి చేసిన సినిమా ఇది. ఈ ప్రయత్నం మూలాన మీకు సినిమా చూసినప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా అంటే అందరికీ ఒక చిన్న కన్విన్స్ అంట కలుగుతుంది, ఏంటంటే మన కుటుంబం ఏంటి, మన పిల్లలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం రోజు, ఇవన్నిటి మీద కూడా ఇది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ 2 గంటలు ఊపిరి పీల్చుకోకుండా ప్రతి క్షణం ఏం జరుగుతుందని ఒక అంటే ఆ దీంట్లో ఒక స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. చాలా సినిమాలు అంటే డిఫరెంట్గా అవి అంటారు, మా సినిమా కూడా అలానే డిఫరెంట్ అలానే ఇది. బట్ దీని అంతటితో పాటు ఒక మంచి నీతి ఉంది దీంట్లో. అండ్ నాకు మెయిన్గా నేను సినిమా ఆల్రెడీ ప్రివ్యూ అంటే ముందు ఒకసారి చూశాను, సో చాలా గట్టి నమ్మకం చెప్తున్నాను. నాతో పాటు చేసిన శ్రీముఖి కానీ నందు కానీ వాళ్ళు చేసిన పాత్రలు చూస్తుంటే నిజంగా ఆ పాత్రలు ఆ క్యారెక్టర్లు నిజంగా నా కళ్ళ ముందు వాళ్ళు ఒక ఫ్యామిలీ అంటే మన ఇంటి పక్కన ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళలో జరిగిన ఒక చిన్న సంఘర్షణ కానీ అది కానీ చూసినట్టు నిజంగా కళ్ళ కట్టినట్టు చెప్పారు. అది వాళ్ళ యాక్టింగ్ గొప్పతనం, దాంతోపాటు డైరెక్టర్ తీసిన విధానం ఇవన్నిటిని అంటే ఇంత క్రియేటివ్గా ఇంత టాలెంటెడ్గా అందరూ కలిసి ఇంత టెక్నికల్ వాల్యూస్ తోటి తీసిన సినిమా ఇది. సో ఇందాక నందు చెప్పినట్టు థ్రిల్లర్స్ మనకు ఎప్పుడు అంటే చాలా ఆదరణ ఉంటుంది మన తెలుగు ప్రేక్షకులు, సో ఈ సినిమా కూడా అంతే ఆదరిస్తారని కోరుకుంటూ. అండ్ దీంట్లో మ్యూజిక్ సునీల్ కశ్యప్ చాలా పవర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అంటే జనరల్గా సునీల్ కశ్యప్లో మెయిన్ టాలెంట్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, సో సౌండ్ తోటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇవాళ మీరు థియేటర్కల్ ట్రైలర్ చూస్తే ఊపిరి అంటే ఒక లేడీ ఊపిరితోటి ఆ ట్రాక్ ఎంత ఉంటుందో, అలానే సినిమాలో కథలో భాగంగా మ్యూజిక్ ఉంది. సో ఈ సినిమా జనరల్గా అందరూ అనుకుంటారు అదే కొంచెం కాలేజ్ స్టోరీ ఉంటే కొంచెం కామెడీ ఉంటుందా కొంచెం అంటారు, లేదండి ఒక కథకి నమ్ముకొని కథను నమ్ముకొని కథాంశంతో నమ్ముకొని వెళ్ళిన కథ ఇది. సో డెఫినెట్గా ఇవాళ రేపు రోజుల్లో పెళ్లి చూపులు కానీ మేము చేసిన అర్జున్ రెడ్డి కానీ లేకపోతే అంటే మేము ఇద్దరు దాంట్లో చాలా లక్కీ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఫిలిమ్స్, అలాంటి కోవకి చెందిన ఇలాంటి ఒక కాన్సెప్ట్ డ్రివెన్ సినిమా, దీంట్లో ఎలాంటి అంటే హంగుల్ కోసం చేసిన సినిమా కాదు ఇది, కథ కోసం చేసిన సినిమా అండ్ మాకు బాగా నచ్చి చేసిన సినిమా. సో డెఫినెట్గా మాకు అంటే మేమందరం ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఒక చిన్న పాత్ర చేస్తే ఏదైనా గుర్తింపు వస్తుందేమో అని కోరుకుంటూ ఉంటాం. హిందీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి సినిమా నుంచి యాక్టర్లు ఇవాళ వస్తున్నారనే ఒక భయంతో ఎవరైతే యాక్టర్లు ఇవాళ చాలా మటుకు అంటే యాక్టింగ్ మానేస్తున్నారు లేకపోతే డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, కానీ లేదు చిన్న సినిమాలు చేస్తూ మెల్లిగా ఏదో ఒకటి చేసుకోవాలని అంటే మంచిగా మాకట్టు గుర్తింపు రావాలని ఇవాళ యాక్టర్స్ మేమందరం ప్రయత్నం చేస్తున్న కోణంలో ఇలాంటి సినిమాలు రావడం వలన మాకు ఇంకొంచెం ఊపిరి వచ్చినట్టు ఉంటుంది. సో మీరందరూ మా లాంటి టెక్నీషియన్స్కి మా లాంటి యాక్టర్స్కి మా లాంటి ఫిలిం పీపుల్కి ఊపిరి పోస్తారని కోరుకుంటూ ఈ సంవత్సరం బాగున్నట్టే నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ బాయ్.
మేము అంటే డిసెంబర్ 15th సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రమోషన్స్ అన్ని యూట్యూబ్లో మా థియేటర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్ వీడియోస్ కానీ లిరికల్ వీడియోస్ కానీ ప్రతిదాన్ని కూడా మంచి రెస్పాన్స్ ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది అడుగుతున్నారు అంటే మా హీరోస్ కమల్ గారు కానీ నందు గారు కానీ అడుగుతారు అంటే మా ప్రొడ్యూసర్ గారు అడుగుతున్నారు అంటే స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంది, కథ డిఫరెంట్గా ఉంది అంటున్నారు. చాలామంది కూడా బయట అడుగుతున్నారు ఈ కథని ఎక్కడి నుంచి అయినా ఇన్స్పైర్ అయి తీశారా హాలీవుడ్ మూవీస్ నుంచి కానీ లేదంటే చాలామంది కొరియన్ మూవీస్ చూస్తుంటారు ఆ సినిమాల నుంచి ఏమైనా కాపీ కొట్టారా అనేది అడుగుతున్నారు. ఏ డైరెక్టర్నా కానీ సరే కొంతమంది సినిమాల నుంచి ఇన్స్పైర్ అయి చేస్తూ ఉండొచ్చు, ఇంకొంతమంది సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని చూసి వచ్చి ఇన్స్పైర్ అవ్వచ్చు. నా జీవి అంటే ఈ కథ చేయడానికి ప్రథమ కారణం ఏంటంటే మేమున్న అపార్ట్మెంట్ ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉంటారండి, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్స్, వాళ్ళకో పాప. వాళ్ళిద్దరు జాబ్కి వెళ్ళే ముందు ఈ పాపను ఇంట్లో పెట్టేసి డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చేసి 8:00 9:00 మళ్ళీ తిరిగి వస్తారండి. ఈలోపు ఈ పాప ఇంట్లో టేబుల్ పైన కొంచెం రైస్ పెట్టేసి ఇడ్లీ ఏదో పెట్టేస్తారు. ఈ అమ్మాయి తింటే తినాలి లేదంటే ఏడవాలి ఎంతసేపు కానీ సాయంత్రం వరకు కూడా ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. బయట వచ్చిపోయే వాళ్ళని చూస్తూ విండోస్లో నుంచి బయట వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. మేము చూసిన ప్రతిసారి ఏంటి వీళ్ళకి చెప్దామా వద్దా అని చెప్పేసి మాలో నేనే చాలా సార్లు అనుకునేవాడిని. ఏంటి ఈ చిన్న పిల్లల్ని అంటే ఒక జాబ్ చేయాలంటే పిల్లల్ని మరీ ఈ రకంగా ఇబ్బంది పెట్టి జాబ్ చేయాల్సినంత అవసరం ఉందా అనిపించింది. సరే బ్రతకడానికి జాబ్ అవసరమే కానీ మనకు పుట్టిన పిల్లల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ జాబ్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది. ఆ టైంలో నేను ఒక కథ అనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ మీద ఒక మంచి సినిమా ఏదైనా స్టార్ట్ చేయాలనిపించింది. దాన్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందండి. దాంతో మనం ఈ కుటుంబ కథా చిత్రం చేయడం జరిగింది. ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోటి ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అంటే ఒక థ్రిల్ అంటే మేము ఏదైతే థ్రిల్ అయ్యి ఈ సినిమా చేసామో ఖచ్చితంగా థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా బాగా థ్రిల్గా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నానండి. దానందరికీ మీ మీడియా సపోర్ట్ అందరూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మా హీరోస్ ఫస్ట్ టైం నేను కమల్ గారి దగ్గర రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, మెయిన్ క్యారెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్ ఒక పక్కన పెడితే ఇద్దరున్నారు. ఈ రెండు రోల్స్ ఎవరైతే నాకు బాగా చేస్తారని అనిపించింది ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నేను కథ అనుకుంటున్నాను ఒకసారి కథ వినంటే క్యారెక్టర్ ఏంటంటే లేదు సార్ మీరు ఫస్ట్ కథ వినండి మీరు ఏ క్యారెక్టర్ అని మీరు మీకు అర్థమవుతుంది అన్నాను. సరే కథ స్టార్ట్ చేశాను. ఓకే కథ అంతా అయిపోయిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యారు సార్ నేను అంటే మరి రెగ్యులర్గా అయితే నేను కొన్ని సినిమాల్లో హీరోగా చేశాను మంచి మంచి రోల్స్ చేశాను ఈ కథలో నాకు నెగిటివ్ క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది సార్ మరి నేను ఇది చేయడం అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు నేను అన్నాను లేదు సార్ నేను వాస్తవంగా నేను కూడా మీకు అదే క్యారెక్టర్ అనుకున్నాను కానీ మీరు ఎలా ఫీల్ అవుతారని నేను చెప్పలేకపోయాను. అసలు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం నందు గారు కూడా నేను కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు అంటే ప్రతి ఒక్కరు కూడా కథ విని మాత్రమే ఈరోజు ప్రవీణ్ పుడి గారు కావచ్చు, సునీల్ కశ్యప్ గారు కావచ్చు, తర్వాత మల్హర్ భట్ జోష్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు అంటే మాకున్న బడ్జెట్లో ఓన్లీ కథ విని మాత్రమే 100 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఇలా 50 రూపాయలు తీసుకొని మాకు ఈ ప్రాజెక్టు చేశామంటే ఓన్లీ కథ స్క్రీన్ ప్లే అండి. ఇది మేము ప్రత్యేకంగా కథ ప్రతిసారి చెప్పినప్పుడు కూడా కథ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంది అంటున్నాము. ఖచ్చితంగా డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండి. ఇప్పటిదాకా ఎవరు అటెంప్ట్ చేయలేదు ఇలాంటి స్క్రీన్ ప్లేను మీరు చూస్తే అది అర్థమవుతుంది. అంటే ప్రతి సినిమాలో సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ పాత్రల యొక్క ఏంటి ఆ పాత్ర విధానం ఏంటి అనేది చూపిస్తారు. కానీ సినిమా స్టార్టింగ్ నుంచే మనం కథలోకి వెళ్ళిపోయామండి. ఎక్కడైనా అనవసరమైన సీన్లు ఎక్కడ ఉండవు. కథ ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ సినిమాను చేయడం జరిగిందండి. ఈ సినిమా డిసెంబర్ 15th రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చూడండి, ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు ఆ కథ అంతా ఏంటి ఏం చేసాం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వేస్టేజ్ ఎక్కడ చేయలేదని మేము అనుకుంటున్నాము. ఒక చిన్న ప్రయత్నం మాత్రమే కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలని ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేశామండి. ఈ కుటుంబ కథ చిత్రం మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.